రోజా ఫ్యామిలీతో సుధీర్ చాలా క్లోజ్గా ఉంటారన్న సంగతి తెలిసిందే. సో రోజా గారికి సంబంధించిన ప్రతి ఒక్క శుభకార్యంలోనూ మరి రష్మి గౌతమ్ ఇంకా సునిగాలి సుధీర్ ఖచ్చితంగా వస్తారు. సో సుధీర్ అయితే తాజాగా రోజా ఇంటికి వెళ్ళినట్టుగా తెలుస్తుంది, కారణం అంశు మల్లిక. సో రోజా కూతురు అంశు మల్లిక సుధీర్ని అన్నయ్య అంటూ ఎంతో ప్రేమగా పిలుస్తుంది. అలాగే తనకి తమ్ముడు ఉండడంతో అన్నయ్యగా సుధీర్ని నిజంగానే ఎంతగానో ఆమె ప్రేమిస్తుంది. అలాగే రాఖీ పండుగ రోజు ప్రత్యేకమైన రాఖీని కూడా కడుతుందన్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా రోజా కూతురు మరి యంగెస్ట్ రైటర్ ఆఫ్ సౌత్ ఇండియాగా అవార్డు తెచ్చుకుంది. ఈ విషయం తెలిసినటువంటి మన సుధీర్ ఎంతగానో సంతోషించారు. సో తను కూడా చెల్లెలుగా అనుకుంటారు, అలాగే రోజా గారు కూడా తనకు పలు రకాలుగా సహాయం చేస్తున్నారు. కాబట్టే మరి ఇప్పుడు రోజా కూతురికి ప్రత్యేకమైనటువంటి గిఫ్ట్ని తీసుకెళ్లారట. తన కోసం ఒక మంచి వాచ్ని తీసుకెళ్లి గిఫ్ట్ చేసినట్టుగా తెలుస్తోంది. సో ఇది తన కెరీర్లో ఇప్పుడు చేస్తున్నటువంటి ఒక మంచి సక్సెస్ఫుల్ విషయంగా చెప్తున్నారు. సో ఇంత ఫార్మల్గా ఉంటే మాత్రం చాలా చండాలంగా ఉంటుందంటూ సో వాళ్ళిద్దరు కూడా ఎప్పుడు సరదాగా ఉంటారట. బయట ఎంత సొఫిషియేట్గా ఉండాలని ఉన్నా ఆల్రెడీ మాత్రం వేరే లెవెల్లో చేస్తారని తెలుస్తోంది. అందుకే మరి సుడిగారి సుధీర్ తమ కుటుంబంలో ఒక భాగం ఉంటుంది రోజా. అలానే రోజా ఇంటికి వెళ్ళి ఎంతో సందడి చేశారు. అఫ్ కోర్స్ ఆయన మెగా ఫ్యామిలీ వీరాభిమానే, కానీ మరి రోజా గారిని కూడా ఆయన అభిమానిస్తారు. ఇది నిజంగా సుధీర్కే చెల్లింది. సో ఈ రెండు అంటే శత్రువుల్లా ఉన్నటువంటి ఇద్దరిని కూడా మరి ఒకరికొకరికి ఏ ఇబ్బంది కలగకుండా వాళ్ళతో బంధాన్ని కొనసాగిస్తున్నారంటే అది సుధీర్ మంచితనమే అంటున్నారు ఆడియన్స్. మొత్తానికి ఇప్పుడు అంశు మల్లికకి శుభాకాంక్షలు చెప్పి తను ఎంతో గొప్ప అవార్డుని సాధించినందుకు తన తరపున ఒక గిఫ్ట్ని అందించడానికి వెళ్ళినట్టుగా తెలుస్తోంది.